सारे तेलंगाना के भाइयों से यही अपील करता हूं, जिस तरह असेंबली में आप लोगों ने टीआरएस पार्टी को भारी मेजाज से जिताकर हमें इख्तदार सौंपा है, उसी तरह पार्लियामेंट में भी हमारे 16 के 16 एमपी जीतना जरूरी है, उन्हें जिताने का हक भी आप लोगों को है। क्योंकि अगर कोई पार्टी आपके घर की पार्टी है तो टीआरएस पार्टी है, आपके मसाइल पर बात करने वाली पार्टी पार्लियामेंट में है तो टीआरएस पार्टी है, टीआरएस की एमपी है। जिस तरह हमारी यहाँ पर स्टेट में हमारी हुकूमत हो, उसी तरह पार्लियामेंट में भी हमारी मुकम्मिल नुमाइंदगी होना पड़ेगा। इसलिए आज हमारे डायनेमिक वर्किंग प्रेसिडेंट केटीआर साहब आपको मुखातिब करेंगे, आप लोग उनकी बात सुनने के लिए यहाँ पर आए, और हमें फख्र है जिस तरह हमारे सीएम साहब आवाम के बारे में सोचते हैं, काम करते हैं, उसी तरह हमारे वर्किंग प्रेसिडेंट साहब भी, के टी रामाराव साहब भी आवाम के बीच में रहकर आवाम के मसाइल हल करते हैं। 4.5 संवत्सर कालंలో కేసీఆర్ గారు ఏ ఆదేశాలైతే మా ఎంపీలకు ఇచ్చిందో మా ఎంపీలు తూచా తప్పకుండా తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని చెప్పి లోపలోపల మేము కూడా గర్వపడే వాళ్ళం. ఒకనాడు అభివృద్ధి అంటే మహారాష్ట్ర వైపు చూడమని చెప్పేది, హర్యానా వైపు చూడమని చెప్పేది, గుజరాత్ వైపు చూడమని చెప్పేది. కానీ ఇవాళ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రాలు అభివృద్ధి అంటే కేసీఆర్ వైపు చూడండి, తెలంగాణ వైపు చూడండి అనే పరిస్థితి వచ్చిన మనం చేస్తా ఉన్నా. కరీంనగర్ జిల్లా రేపు వాటర్ జంక్షన్ కాబోతా ఉంది, రేపు మిడిమానేర్ ఎల్లంపల్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ కాబోతా ఉంది. వచ్చే వర్షాకాలం నుంచి వెళ్ళి మా రైతాన్నం ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఎప్పుడు వస్తాయన్నా అనేటువంటి పరిస్థితి రాదని చెప్పి ఈ సందర్భం మనం చేస్తా ఉన్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన జిల్లా మళ్ళీ రేపు 16 మంది పార్లమెంటు సభ్యులకు గెలిపించుకోవడం కోసం ఇక్కడి నుంచి తొలి శంకారావం ఊదబోతున్న సందర్భం కాబట్టి జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది పునర్నిర్మాణంతో దేశానికే ఒక ఆదర్శంగా నిలవాలనేటువంటి ఆశయంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం 16కు 16 పార్లమెంటు స్థానాలను మనం గెలిచి తీరాలనేటువంటిదే మరి కేసీఆర్ గారి యొక్క ఆశయం. ఆ ఆశయ సాధన కోసం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులు కావాలి, వీర సైనికులాగా పనిచేయడం కోసం ముందుకు రావాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. 11 మంది లోకసభ సభ్యులము, తదనంతరం రాజ్యసభ సభ్యులు ఈరోజు దేశ రాజకీయాల్లో పట ఇలా టీఆర్ఎస్ పార్టీ ముద్ర వేసింది. ఈరోజు దేశంలో పలు అంశాలపైన మన పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణ సమస్యలపైన చాలా సుదీర్ఘ పోరాటము పార్లమెంట్లో చేసే విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను. 1969లో ఏర్పడ్డటువంటి హర్యానా రాష్ట్రానికి ఇప్పటి కూడా హైకోర్టు దిక్కులేదు, కానీ మేము గత 4 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి ఇలా తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హైకోర్టును కూడా సాధించుకున్నాం. 17 లోకసభ స్థానాల్లో 16 స్థానాలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మన పార్టీ గెలిచి తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీలో మనం ఉండి పోరాటం చేసుకొని సాధించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేయడానికి ఈరోజు మనమందరం కూడా ముందు వరుసలో ఉండి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ జెండాను బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.